అందరికీ వెల్కమ్ బ్యాక్ టు త్రిష్క అన్నమ్మ. ఇది నిన్నటి వీడియో కంటిన్యూషన్. సో సాటర్డే నైట్ లేట్ అయిపోయింది, ఇంకా మార్నింగ్ లేసరికి కూడా లేట్ అయిపోయింది. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర రమ్య వాళ్ళ ఇంటి దగ్గర పంచకట్టు దోశ ఫేమస్ అని అంటే వాళ్ళ హస్బెండ్ డైలీ తెచ్చిండు. సో బ్రేక్ఫాస్ట్ చేసి అందరం రెడీ అయ్యి మార్నింగ్ వెళ్దాం అనుకున్నది. ఆఫ్టర్నూన్ 2:00 అట్లా స్టార్ట్ అయినాం. ఇంకో ఫ్రెండ్ ఉంది కదా సుధా, వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అనమాట. క్యాబ్లో అందరూ పడుకున్నారు పిల్లలందరూ. సో ఇంటికి అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1 hour టైం పట్టింది, 1.5 hours. సో 3:30 అట్లా టైం అయిపోయింది. ఇంకా పిల్లలు అప్పటికే ఆకలి అని అంటే ఇంకా కిందికి వెళ్ళి అటు ఇటు ఆడుకుంటూ వాళ్ళకి తినిపిస్తూ ఉండే శ్వేత. ఇంకా పైకి వచ్చినాం తినిపించినాక. పిల్లలకు తినిపించడం అంటే పెద్ద టాస్క్ కదా, అది అయిపోయిందంటే మనం తిన్నంత బరాబర్ ఇంకా ఫ్రీగా కూర్చోవచ్చు. ఇక కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాం అన్నమాట. యాక్చువల్గా అప్పటికే లేట్ అయిపోయింది అనేసి ఇంకా తిన్నాము మేము కూడా, తినేసి ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాము. పిల్లలు ఇద్దరు మళ్ళీ శ్వేత దగ్గర చేరిండ్రు. ఇంకా అంకుల్ సుధా వాళ్ళ డాడీ అనమాట. సో అంకుల్ ఫుల్గా జోవియల్గా ఉంటారు, ఫ్రీగా ఫుల్ టైం పాస్ అంకుల్తో. మన ఫ్రెండ్స్తో ఎంత ఫ్రీగా ఉంటారో అట్లా అంత ఫ్రీగా మాట్లాడతారు, ఫుల్ జోక్స్ టైం పాస్. ఇంకా అంకుల్తో మాట్లాడుతూ కూర్చున్నాము. అసలు టైమే తెలియలేదు, అసలు డే అంతా ఎట్లా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు. తర్వాత ఆంటీతో ముచ్చట్లు, ఇంకా సుధా తింటుంటే వీడియో తీస్తున్నా ఏంటి అని అంటుండే. ఫీడింగ్ కదా తను, కొంచెం ఎర్లీగా తినేస్తుంది. సో ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ ఫొటోస్ దిగుదాము, కొన్ని రీల్స్ చేద్దామనేసి ఫ్రెష్ అయినాము అందరము. ఫ్రెష్ అయిపోయి ఫొటోస్ తీసుకున్నాము. సో పిల్లలతో సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పిస్తున్నాను అనమాట. ఇంకా శ్వేత పిల్లలతో బిజీ ఉంది. ఇంకా మేము కొన్ని అట్లా వీడియోస్ చిన్న బైట్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ మేము చాలా రోజులైంది కదా ఫొటోస్ దిగుదాం అందరం అని ఇట్లా నిల్చుంటే ఇంకా పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు స్టార్ట్ చేసిండ్రు. అయితే ఆఫ్టర్నూన్ ఫస్ట్ మేము వచ్చేసినాం కదా ఇంటికి సుధా దగ్గరికి, ఈవినింగ్ వీళ్ళు వచ్చిరనమాట. తను ట్విన్స్ వాళ్ళ డాడీ, తను శ్వేత వాళ్ళ హస్బెండ్, అండ్ తను రమ్య వాళ్ళ హస్బెండ్. మీరు ఆల్రెడీ నేను వీడియోలో చూసిండ్రు కదా. సో మా హస్బెండ్ రాలేదు, ఊరెళ్ళిండు అనమాట. లేట్గా వచ్చిండు పికప్ చేసుకోవడానికి. ఇంకా పిల్లలందరినీ జమ చేసి ఫొటోస్ దిగాలంటే పెద్ద టాస్కే కదా. సుధ వాళ్ళ బాబు పడుకున్నాడు ఆల్రెడీ. సో ఇంకా మేమే దిగినాం అనమాట. మేము 4 ఇంటర్ నుండి ఫ్రెండ్స్, అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ వేరే వేరే కాలేజెస్ చదివినాము, సెకండ్ ఇయర్ అందరం ఒక కాలేజ్లో జాయిన్ అయినాం అనుకోకుండా. సో అట్లా క్లోజ్ అయినాం. అందులో 3 హాస్టలర్సే, నేను ఒకదాని డే స్కాలర్ ఉండే. సో అయినా కానీ స్టిల్ మంచి బాండింగ్ ఏర్పడింది. స్టిల్ వీఆర్ ఏమంటారు ఇన్ కాంటాక్ట్, ఎప్పుడు కలవము. ఇప్పుడు 3 సుధా బెంగళూరులో ఉంటుంది, మేము 3 హైదరాబాద్లోనే ఉంటాం పేరుకే, కానీ 3 డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాము. సో కలవడం కుదరదు ఎప్పుడో కానీ ఇట్లా అకేషన్స్, బర్త్డేస్ అయినా ఏదైనా అకేషన్స్ అయినా లేకపోతే స్పెషల్గా కలుద్దామని అనుకుంటేనే కలవడము. సో ఇప్పుడు సుధాకి కూడా బాబు పుట్టి 2 months అయింది ఆల్మోస్ట్, ఇన్ పేరుకి హైదరాబాద్లోనే ఉంది కానీ కలవడం అసలు కుదరలేదు. సో ఇన్ని రోజులకి ఫైనల్గా నక్షత్ర బర్త్డే ఉందనేసి నక్షత్ర బర్త్డేకి వచ్చి అట్లనే అందరం కలిసి నెక్స్ట్ డే అంటే సండే ఇక్కడికి సుధా దగ్గరకు వచ్చినాం అనమాట. అందరం డిన్నర్ చేసినాం, డిన్నర్ చేసి ఇంకా వెళ్దాం అనేసి కిందికి వచ్చినాం. కింద కూడా ఇంకా చల్లగా ఉండే ఆ రోజు, ఇంకా పిల్లలందరూ కాసేపు బయట ఆడుకుంటారు అనేసి. అది గేటెడ్ కమ్యూనిటీ లాగా అనమాట, డెడ్ ఎండ్. సో ఎట్లాంటి వెహికల్స్ వస్తాయి అనే భయం లేకుండా ఉండే. ఇక్కడ కూడా ఇంకా కొన్ని స్నాప్స్ తీసుకొని చాలాసేపు ముచ్చట పెట్టుకుంటూ ఉండే అనమాట. కొన్ని ఫొటోస్ రీక్రియేట్ చేద్దాం అనుకున్నాము, ఇంకా కొన్ని రీల్స్ చేద్దాం అనుకున్నాము, అది ఏది కుదరలేదు. ఇంకా పిల్లలతోని ఇట్స్ కామన్ అనుకోండి. సో అప్పటికి రీల్స్ చేసినాము, 1-2-3 రీల్స్ చేసినాము, ఇంకా ఫొటోస్ దిగినాము. ఇంకా కాలేజ్ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ చదివింది కలిసి చదివింది 1 year అయినా కానీ నా బాండింగ్ ఆ కనెక్షన్ అనేది ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నాము బై టచ్ విత్. ఎలాంటి ఏమంటారు మధ్యలో కొందరు వచ్చిండ్రు వెళ్ళిండ్రు, బట్ స్టిల్ V4 ఆర్ ఇన్ గుడ్ టర్మ్స్. ఎప్పుడు ఒక్కొక్కసారి మాట్లాడడం, కొన్ని మంత్స్ కూడా మాట్లాడకుండా ఉన్నాము, బట్ స్టిల్ ఎట్లా అంటే కొందరు ఫ్రెండ్స్ ఎట్లా ఉంటే ఇప్పుడు రోజు మాట్లాడుకోవాల్సిన పని లేదు, బట్ కలిసినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం, హ్యాపీగా స్పెండ్ చేస్తాం. ఇన్ని ఇప్పుడైతే మాట్లాడుకోలేదో ఏం జరిగినాయి, ఏమేమి విశేషాలు అవి ఇవి అన్నీ ఉంటాయి కదా. ఇంకా పిల్లలతోని ఆబ్వియస్గా చాలా ముచ్చట్లు ఉంటాయి. సో అవన్నీ మాట్లాడుకుంటాం, ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తాం అంతే అనమాట. సో తర్వాత మళ్ళీ ఎప్పుడు కలుస్తామో కూడా తెలియదు. కలుద్దాము మళ్ళీ ఫ్రీక్వెంట్గా కలుసుకుందాము అని అంటాము, బట్ స్టిల్ కలవలేము. ఏదైనా అకేషన్స్ ఉంటే తప్ప స్పెషల్గా నార్మల్గా కలిసింది అయితే లేదు. త్రిషిక బర్త్డేకి వచ్చిండ్రు, నేను మేమందరం ట్విన్స్ బర్త్డేకి వెళ్ళినాము, ఇప్పుడు నక్షత్ర బర్త్డేకి వెళ్ళినాము. సో అట్లా ఏదైనా అకేషన్ ఉంటేనే కలుస్తున్నాము, అప్పుడు వీ కాంట్ మిస్ కదా. సో అట్లా అకేషన్స్ వల్ల కలుస్తున్నాము అట్లీస్ట్.
పేరుగా హైదరాబాద్లో అంతే. సో అట్లా కలిసేసి ఇంకా ఎవరింటికి వాళ్ళము డిస్పర్స్ అయిపోయినాము. ఇంకా నైట్ మా హస్బెండ్ వచ్చిండు పిక్ చేసుకోవడానికి. అక్కడ నుండి నీలోఫర్కి వెళ్దాము అనేసి ఎప్పటి నుండి అనుకుంటుండే. సో సరే అనేసి నీలోఫర్కి వెళ్దాం అనమాట. ఈ వే ఇది ఏం వే అంటే మన MGBS సైడ్ అటు చాదర్ఘట్ నుంచి అక్కడ అవి అనమాట. ఎంత చేంజ్ అయిపోయిందో, ఎన్నో ఇయర్స్ అయింది ఇటు సైడ్ వచ్చి, అందుకే వీడియో తీసుకున్నాం. సో నీలోఫర్కి వచ్చేసినాం, హిమాయత్ నగర్ నీలోఫర్కి వచ్చినాం అనమాట. ఫస్ట్ టైం నేను ఇక్కడ, ఎప్పటి నుండి అంటుండే ట్రై చేద్దాము. ఇంకా అందుకే ఆ రోజు నైట్ అప్పటికే 11:30 ఆ టైం అయింది, బట్ ఉంటుందిలే అనేసి ట్రై చేద్దాము. ఇంకా మళ్ళీ కుదరదులే ఇటు సైడ్ వచ్చినాం కదా అని ఇంకా ట్రై చేద్దామని వెళ్ళినాం అనమాట. అంబియన్స్ అదంతా చాలా బాగుంది. ఆ టైం అయినా కానీ ఎంత రష్ ఉందో, అసలు చాలా రష్ ఉంది, ఫుల్ ఉంది. మాకు ప్లేస్ దొరకడానికి కాసేపు వెయిట్ చేసాం అనమాట, ఎవరైనా ఎంటీ అయితే అక్కడ వెళ్ళి కూర్చుందామని. సో చూసినా త్రిషికన్ ఆల్రెడీ ఇంకా ఫుల్గా మార్నింగ్ నుంచి ఆడుతూనే ఉంది, ఇంకా పడుకుంది కార్లోనే. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చినాక కాసేపు ప్లేస్ చూసినట్టు చూసి మళ్ళీ పడుకుంది. మీలో ఎంతమంది నీలోఫర్ కేఫ్లో చాయ్ ట్రై చేసినారు? నేను ఫస్ట్ టైం, బాగా అనిపించింది. అండ్ మస్కా బన్ అంట, అది కూడా చాలా బాగుంది. కేక్ ఎంత ఫ్రెష్ ఉందో, సాఫ్ట్గా ఉంది, అసలు చాలా అంటే చాలా బాగుండే. సో మస్కా బన్, చాయ్ అండ్ ఉస్మాన్యా బిస్కెట్స్ ట్రై చేసినాం. కేక్ అయితే చాలా బాగుండే. అండ్ చాయ్ జర కాస్ట్లీ అనిపించింది, అంత కాస్ట్లీ అని 60 rupees అంట అక్కడ చాయ్. అమ్మ అనుకున్నా బాగానే ఉండే, బట్ ఇంకా ఇక బ్రాండ్ కదా అంతే ఉంటుంది కాస్ట్లీగానే. సో ఇంకా చాయ్ తాగేసి బిస్కెట్స్ తీసుకుందామని ఏమేమి ఉన్నాయనేసి అటు సైడ్ వెళ్ళినాం అనమాట. చూస్తుండే ఏమేమి తీసుకున్నామో ఇంటికి వెళ్ళినాక చూపిస్తా. చాలా వెరైటీస్ ఉన్నాయి, బిస్కెట్స్ అయినా కాకరా అంట, ఆల్మండ్ స్టిక్స్ అంట, కేక్స్, కప్ కేక్స్, డ్రై ఫ్రూట్స్, ఇంకా వెరైటీస్ ఆఫ్ బిస్కెట్స్, ఇంకా చాలా చాలా ఉండే. అంబియన్స్ అయితే చాలా నచ్చింది నాకు. అండ్ ఇంకా ఇటు సైడ్ వస్తే ఈ బర్గర్స్, శాండ్విచ్, జ్యూస్ అట్లా చాలా ఉండే ఆప్షన్స్. ఇంకా అవేమి తీసుకోలేదు మేము, జస్ట్ చాయ్ టేస్ట్ చేద్దామనేసి చాయ్ తాగేసి బిస్కెట్స్ తిని ఇంకా కొన్ని బిస్కెట్స్ తీసుకొని వచ్చేసాం అనమాట. ఇంకా ఇది పైన కూడా ఉందంట. సో అసలు ఫుల్ రష్ ఉంది చూసినా, నైట్ 11:30-12 అవుతుంది అప్పటికే, ఇంకా అప్పటికీ ఫుల్ ఉంది. పార్కింగ్ కూడా దొరకలేదు, ఇంకా వాలెట్ పార్కింగ్ ఇచ్చేసినాము. సో ఇట్లా బాగుండే అంబియన్స్ అదంతా నచ్చింది నాకు ఎక్స్పీరియన్స్. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట అంతే. సో ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఆన్ ది వే ట్యాంక్ బండ్ వస్తుంది. సో ట్యాంక్ బండ్ నైట్ టైం ట్యాంక్ బండ్ సెక్యూరిటీ చాలా బాగుంటుంది కదా, కలర్స్ లైటింగ్తో అసలు అదిరిపోయింది, చాలా బాగుండే. ఇంకా నైట్ టైం నైట్ వ్యూ అంటేనే బాగుంటుంది లైట్స్తో. ఇంకా ఆల్మోస్ట్ అరౌండ్ 12:30 అవుతున్నా కూడా జనాలు చూసినా ఎట్లా ఉన్నారు రోడ్ మీద. ఇంకా వీకెండ్ కదా, సండే అండ్ బర్త్డేస్, బర్త్డే పార్టీస్ చేసుకుంటారు కదా, కేక్ కట్టింగ్ అదంతా ఫుల్గా ప్యాక్ అయిపోయి ఉంది ట్యాంక్ బండ్ అంతా. ఎక్కడ చూసినా కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అండ్ జనాలు కేక్ కట్ చేస్తున్నారు, ఫుల్గా ఉండే రష్. ఇంకా అదంతా చూసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళాం అనమాట. సో ఆల్మోస్ట్ 12:30 అట్లా అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి. ఇంకా ఇంటికి వెళ్ళి పడుకున్నాం, అప్పటికే త్రిషిక పడుకుంది. సో మేము నీలోఫర్ కేఫ్లో ఏమేమి తీసుకున్నామో చూపిస్తాం మీకు. ఈ చెర్రీ కోక్రా బిస్కెట్స్ అని, కోకోనట్ బిస్కెట్స్ అంట, బాగుంటాయి అని అంటే సరే అని అది, ఇంకా ఉస్మానియా బిస్కెట్స్ తీసుకున్నాము. సో ఇదే ఆ చెర్రీ కోక్రా బిస్కెట్, స్వీట్గా బాగుంది. సో దట్స్ ఆల్ వీకెండ్ బ్లాగ్, సాటర్డే సండే బ్లాగ్, బర్త్డే బ్లాగ్, ఇంకా పెరెంటింగ్ క్యూస్ గురించి అండ్ నెక్స్ట్ డే ఫ్రెండ్స్ గురించి అంతా మాట్లాడేసిన. హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుంది అని అనుకుంటున్నా. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ త్రిషిక అండ్ అమ్మ. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.